యావ ప్రజానికానికి ప్రశ్నించే గొంతులను గత 75 లోగేట్లా కానొస్తా చెప్పానను దీన్ని పెట్టుకున్నాను కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి కల్వకుంట్ల తారక రామారావు గారికి మీరేదైతే ఒక అరాచకాన్ని అధికారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిండు ఆఖరి క్షణానికి ఈ క్షణానికి కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిండు అయినా కూడా 73 రోజులు ఉన్నవానికి ఇంకో 10 రోజులు లెక్కరా 37 కేసులు ఉన్నవానికి ఇంకో 3 లెక్కరా నాకేం కొత్తగా అయితే నీకే కొత్తగా అవ్వాలి సమాజంలో తప్పు చేసినోడు భయపడాలి తీన్మార్ మల్లన్న ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇవాల నిజాయితీగా నికర్చగా ఇక్కడ చెంచల్గూడ జైలు దగ్గర నిలబడి మాట్లాడుతా ఉన్నా 100% న్యాయస్థానాల ద్వారా న్యాయస్థానాల నమ్మకం ఉంది అలాగే ప్రతి ఈ కేసుల్లో 100% పోలీసులకు సహకరిస్తాం నిష్పక్షపాతంగా విచారణ జరగాలి ఖచ్చితంగా మా భవిష్యత్తులో ఎవరెవరైతే ఇందులో పాల్పంచుకున్నారో వాళ్ళు తప్పకుండా ప్రతిఫలం అనుభవించాల్సిందే ఏది న్యాయస్థానాల ద్వారా ఖచ్చితంగా వాటిని ఎదుర్కొంటాం అతి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం ఏం చేయబోతున్నాం అనేది పూర్తిగా మీడియాకు తెలిసి చెప్తాం ఇప్పుడున్న పరిస్థితుల్లో తీన్మార్ మల్లన్న బయటికి రావాలని ఆకాంక్షించినటువంటి ప్రతి తెలంగాణ బిడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా మీ నమ్మకాన్ని తీన్మార్ మల్లన్న మమ్ము చేయడు ఇన్ని రోజులు ఎలాగైతే తీన్మార్ మల్లన్న మీకోసం పనిచేసిండో ఈ క్షణం నుంచి కూడా తీన్మార్ మల్లన్న అదేవిధంగా పనిచేస్తాడని హామీ ఇస్తూ ఇందులో సపోర్ట్ చేసినటువంటి తీన్మార్ మల్లన్న కోసం పరితపించిన మీడియాకు మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ అలాగే మిగతా మీడియా ఏదైతే ఉందో ముందుగా ఈ వార్తను దయచేసి నమస్తే తెలంగాణలో రాకుండా చూడవచ్చు.